అయ్యోస్, కాదేది కవిత్తకి అనర్హం అన్నట్టు, కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు అన్నగోడిది కానీ పచ్చి బూతులు వస్తున్నాయి. బట్ ఫ్రోషనానికి ఇవ్వాలి కాబట్టి వీడియో మింగుతున్నా బూతుల్ని. ఊరి అసలు అన్నగోడిది కానీ ఇందిరా బాబు ఈ దారుణం. ఆల్రెడీ మనం మింగే టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో అందులో మెడిసిన్ వచ్చే చాలా లిమిటెడ్ చాలా క్వాంటిటీ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం కూడా పిండి ఉండిద్ది అనమాట. అది బియ్య పిండ, మొక్కజొన్న పిండ, ఆ మెటీరియల్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు, అది పిండే. అరే ఇప్పుడు ఆ పిండి బదులు కూడా చాక్ పీస్ పొడి, అంటే సొద్ద అంటే మట్టి, వాటితో టాబ్లెట్లు అట. అది కూడా మళ్ళీ ఏంటి, ఎగ్మెంటైన్ 625, ఈ క్లావం 625, తర్వాత ఓమ్నిసెఫ్ ఓ 200 అది, తర్వాత మ్యాంటైన్ 6A, ఇవి ఈ టాబ్లెట్లు అట. ఎక్కడ ఇదంతా అంటే ఉత్తరాఖండ్ దగ్గర కోట్ ద్వారా ప్రాంతం, నెక్టర్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ వాళ్ళు తయారు చేసి దీనిని సిప్లా, గ్లాక్సోస్మిత్కన్ జిఎస్కే వాళ్ళకి, అండ్ ఆల్కెమ్ అండ్ అరిస్టో ఈ బ్రాండ్ల పేరు మీద సప్లై చేస్తున్నారట. అది ఏ రకంగా డీలర్లకి మిగతా వాళ్ళకి కొరియర్ చేస్తూ ఉంటారట. అలా హైదరాబాద్కి వచ్చిన వాటిని చెక్ చేస్తున్న మూమెంట్లో ఏదో తేడా ఉందని చెప్పేసి టెస్ట్ చేస్తే కల్తీ. మెడిసిన్ కాస్ట్లీ మెడిసిన్, అండ్ బ్రాండ్ వచ్చేసేమో పెద్ద పెద్ద బ్రాండ్లు సప్లై చేస్తుందేమో ఈ నెక్టర్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ వాడు. ఏంద్ర ఇది అయ్యా మొత్తం చూసుకుంటేనేమో చాక్ పీస్ పొడి. ఒరే ఇంకా అసలు అనకూడదు కానీ ఇంత దారుణం ఏంట్రా బాబు, అసలు బియ్యంలో రాళ్ళు కలిపే దగ్గర నుంచి ఇప్పుడు ఇంత దారుణమా? తెలంగాణ పోలీసులు మొత్తం చెక్ చేసి ఇవన్నీ పట్టుకున్న బట్టి సరిపోయింది, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు కొంతమంది. ఇంకా ఎన్ని ఇండెప్త్లో విచారణ సాగుతూ ఉంది, ఇలా లింక్ అసలు ఎక్కడెక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి. సో మీరు మందులు చూసుకునేటప్పుడు ఆన్లైన్లో వాటికన్నా దయచేసి తెలిసిన చోట వెళ్ళి కొనుక్కోండి ప్రశాంతంగా.